ఎందుకంటే కలుస్తున్నాయి, మళ్ళా కుర్చీలు సరిగా రావు. మంచిగా చెప్తున్నా. అరే నేను మస్తు మందికి ఇచ్చినానే, నీకేగానా? అరే అంజలి, రాఖీల పండుగ వస్తుంది కానీ మన మీ తమ్ముడికి రాఖీ కట్టవా? కడతాను. ఎందుకు కట్ట? మన మీ తమ్ముడికి పైసలు ఇస్తాడా? ఆడొక సచిన, ఆడెందుకు ఇస్తాను నాకు పైసలు? ఆడెందుకు ఇవ్వడే రాఖీ కట్టినా? ఇంకా వందలే ఉంటాయి పైసలు, మా డాడే ఇస్తాడు. అరే మంచిగా ఇస్తున్నా, ఖరాబ్ చేసుకో. జానవి పైసలు తీసుకొని 2 వీక్స్ అయింది, అయినా ఇంకా 1 రూపాయి కూడా కట్టలే. ఇంటికి వస్తేనేమో ఇంట్లో ఉండదు, ట్యూషన్లకు వస్తేనేమో ట్యూషన్లో ఉండదు, ఆమె ఏడ ఆడుకుంటుంది, ఆడికపోతే ఆడ కూడా ఉండదు. ఇవాళ ఎట్లయినా సరే జానవి దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకోవాల్సిందే. జానవి దొరికినవి వాళ్ళని సంగతి చెప్పి తాగు. ఏంటో జానవి, నువ్వు పైసలు తీసుకుంటే 2 వారాలు అయింది, ఇంకా పైసలు కట్టలేవు? ట్యూషన్లో ఆడేనేమో ట్యూషన్లో ఉండవు, గ్రౌండ్లో అవుతాయేమో గ్రౌండ్లో ఉండవు, ఇంటికాడు ఉంటావు, ఇంటికాడికి వస్తేనేమో ఇంటికాడ ఉండవా? ఇప్పుడు ఏమైనా నిల్చుని నిమ్మలంగా జుట్లేసుకుంటా నిల్చున్నావా? ఏంది నేను కుక్కలే కొడుతుంటే సప్పుడు కూడా వేస్తలేవు? ఏంది ఏంది నిమ్మలంగా సమాధానం చెప్తున్నావు ఏంది అని? ఇలా నేను కుక్కలా కొరుతుంటే మరి ఎందుకు కొరుతున్నావు కుక్కలాగా? ఏంది నిమ్మలంగా ఉండాలా? నా పైసలే 20 రూపాయలు 2 వారాలు కడతావా? ఇంకా 1 రూపాయి కూడా ఇవ్వలేవు. ఇట్లా అయితే నీకు పైసలు తెలుస్తాయా? ఎందుకు కొడుతున్నావు? జానవి నాకు బీపీ తెప్పియాక చెప్తున్నా, మర్యాదగా నా పైసలు నాకు ఇచ్చే, అర్థమైందా? నా కోపం వచ్చేదాకా చూసుకోకు. 20 రూపాయలు బుక్ కొనుక్కుంటా అని చెప్పినావు, కొనుక్కున్నావు, అయిపోయింది. ఆ బుక్ కూడా ఎన్నో వాడేసినావు కానీ ఇంకా నా పైసలు నాకు ఇస్తలేవు నువ్వైతే. ఆమెకి నేను 20 రూపీస్ అయ్యాయని అందుకే అట్లా వస్తుంది. నా దగ్గర లేవే, ఉన్నప్పుడు ఇస్తా. ఏంది ఉన్నప్పుడు ఇస్తావా? ఇప్పుడు నీకేమైంది? బకం హోందానా? తీసుకున్నప్పుడు ఏమో అక్కడ రేపిస్తా, అక్కడ నీ కాలు మొక్తా కానే. ఇప్పుడు ఇవ్వకపోయినా అనుకో జానవి, చూడు నాకు బీపీ తెప్పి అక్కడ చెప్తున్నా. ఎందుకంటే అట్లా అడుతున్నా, ఇంటి ముంగడ ఇస్తా పో, కొంచెం పైనాక ఇస్తా. ఇప్పుడు గంట తర్వాత వస్తా నేను, గంట తర్వాత కూడా ఇవ్వలేవు అనుకో, నీ బ్యాగ్ ఎత్తుకోవచ్చు పొద్దున స్కూల్కి ఎట్లా అవుతావు నేను కూడా చూస్తా. అయ్యకపోతే తీసుకోవా, తీసుకోవా, అట్లనే తీసుకోవా. చెత్తనే గంట తర్వాత నీ సంగతి వచ్చి చెప్తా. ఇస్తా పో, గంట తర్వాత ఇస్తా. ఏంటి అన్నట్టు అట్లా తీసుకున్నావు, 20 రూపాయలు ఇవ్వచ్చు ఆమెకి? దగ్గర లేవే అందుకే కొసు పైనాక ఇస్తా అని చెప్పిన. కొస పైనాక కొసు పైన ఇప్పుడే లేవు, కొసు పైనాక ఎట్లా ఇస్తావే? ఏందే జానయ్యని తక్కువంచలేస్తున్నావా? ఇప్పుడు చూడు కొసేపు పైసలు ఎట్లా సంపాదిస్తున్నావు. అయిపోయిందే, నువ్వు ఇన్ని అంటే ఇప్పుడైనా ఇంట్లోకి వేసేస్తా. 4 5 అంజలి డబ్బున చెప్పు వేసుకో, మనం షాప్కి వేసి వద్దాం. షాప్కి ఎందుకే? నువ్వు రావే నేను చెప్తా కానీ. ఏ జానవి ఇంతకు ఏం ప్లాన్ వస్తున్నావే? అరే నువ్వు నాడే నా దగ్గర మస్తు ప్లాన్లు ఉన్నాయి కానీ. సరే మరి. ఏ జానవి బాధించలేందుకే రాకిలేందుకే? అరే పిచ్చిదానా, దిమాక్ ఉండాలనే దిమాక్, పైసలు సంపాదించడానికే దిమాక్ ఉండాలి. ఆ రాకిలతో ఏం పైసలు వస్తాయి? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ సన్న గిట సంతాన గిట వస్తే వాళ్ళకి రాఖీ కట్టి వాళ్ళు ప్రశ్న ఇస్తారు కదా, అప్పుడు మనం అప్పు తీసుకోవచ్చు. మస్తు ఐడియాలు ఉన్నాయి. అరే అంజలి అవి ఇల్లు పెట్టే. ఈ ప్లేట్ ఎందుకే? కుంకుమ ఎందుకే? అరే రాఖీ కట్టడానికి వచ్చినప్పుడు ఫస్ట్ కుంకుమ పెట్టాలి. వాళ్ళకి ఎలా కూర్చుంటుందే చేరు తీసుకురాపో. తీస్తా. ఏమనుకున్నావు? మా జానకి మస్తు తెలివి ఉంది. అరే అంజలి గడ తక్కువ ఎవరైనా వస్తేనే వచ్చేసాపోయే. అరే ఎవరైనా వస్తే నాకు సైకిల్ చేస్తారేనా? సరే జానవి, ఎవరైనా వచ్చినప్పుడు కూ అని అంట సన్నా. సరే సరే జల్దీ పోయినప్పుడు ఎట్టినాక పసేస్తా, పసే ఇచ్చినాక దానికి బాకీ కట్టేస్తా. ఒకటి రాస్తాడు ఇలా రాఖీల పండక్కి సినిమాలు మస్తుగా వచ్చినాయి, మస్తు సినిమాలు చూడాలి కదా రాఖీల పండక్కి. సంతుమామ వస్తున్నా జానవి, సంతుమామకు జానవి, సంతుమామకు రావే తప్పునా? సంతుమామ వచ్చిన దాని కోసమే వెయిటింగ్. జానవి నిన్ను పిలుస్తుంది. ఎందుకు? ఏమమ్మా నాకు తెలియదు. నువ్వుదా ఫస్ట్ ఇట్లా కూర్చోబెట్టు. ఏమైంది? ఏముంది? సంతుమామ రేపు రాఖీల పండుగ కదా, రేపు నేను మా ఊరికి పోతున్నా, నేను రేపు ఉండగదా నీకు రాఖీ రాఖీ పండుగ ముందు రోజు నేను నీకు రాఖీ ఆడుతున్నా కూర్చో. జానవి రేపు ఉంటలేవా? ఏది కోతున్నావు జానవి? రేపు మా ఊరికి వస్తున్నా అన్న. అవునా? జానవికి నేను అంత ఎంత ఇష్టమో జానవి, అది చెల్లి ఒక్కటి ఉంటే చాలు బా. జానవికి ఏదో ఒకటి చెయ్యాలి,
ఖచ్చితంగా ఏదో ఒక చేస్తా జానవి. రావేగాడని రాడ్డావు. జాహ్నవి అంటే నేను ఎంత ఇష్టమో జాహ్నవికి. జాహ్నవి లాంటి ఒక్క చెల్లి అంతే చాలా నాకు. మీరనే చేస్తాను జాహ్నవికి ఏది కావాలంటే అది ఇప్పిస్తాను. ప్రేమ లేదు ఒక్క లేదు అడ అప్పులో ఉన్నారు అప్పులో నన్ను పిలిచి పైసలు కట్టాలి. జాహ్నవి ఏమో అంటున్నావు? ఏం లేదు మమ్మ, నీలాంటి ఒక మా ఉంటే చాలు అంటున్నా. నాకు నీలాంటి చెల్లి ఉంటే చాలా నేను అనుకుంటున్నా. జాహ్నవి ఆగిపోయినావు కదా, నువ్వు అమ్మోళ్ళ ఇంటికి వద్దావు కదా, నీకు ఏదో ఒకటి అది చేసి నీ గిఫ్ట్ లాగా ఏదో తెచ్చిస్తాను నీకు సరేనా? అయ్యో మామా ఏడుకుతున్నా కుసో. చెప్పినా జాహ్నవి నీకు గిఫ్ట్ తెస్తాను చెప్పి నేను. అరే మామ ఏదన్నా మామ ఇప్పుడే మామ, రేపు పొద్దుగా 5 గంటలకు పోతాను నేను ఊరికి. ఇప్పుడు ఇప్పుడు ఏం లేవు అన్నా. అన్నా ఏం లేదన్న, రాకీ అట్లా బస చేయాలి అంతే. బలవంతం చేస్తుందా? నేను రాగి కట్టమని చెప్పిదా మీకు? నేను పక్కన పక్కన ఉంటున్నాడు. నువ్వు ఈ జబ్జెక్ట్జి అంజలి 1000 చేస్తాను జానవి. నువ్వు అన్న నేను 1000 చేస్తాను రాగి అట్టే పైసలు ఇవ్వాలి. ఫోన్ మార్కులు వస్తే ఇక వచ్చి రాగి కట్టా రాగి కట్టించుకున్నావు. నేను గిఫ్ట్ ఇస్తాను చెప్పినా నేను ఆన్లైన్ నేను ఎవరికి డబ్బులు తీసుకుతున్నావు. పుణ్యానికి రాగి కడతా ఇలా నీకు అరే ఆగి ఇంకెవరో వస్తారు రాని. అన్నసంగ వచ్చినది నేను 10 రూపాయలు నాయి. అరే ఇంకొక 10 రూపీస్ వచ్చినా అంటే చాలే, 20 రూపాయలు ఆ గాయత్రి ముఖానికి ఇట్లా ఇస్తా. దాని పైసలు దాని ముఖం కొట్టు. అరే మనిషి వస్తుంది మనిషిని ఏం స్మార్ట్ వాచ్ ఏంటిది ఊరుకోతున్నా అన్న, అందుకే రాఖీల పండు ముందు రోజే మళ్ళీ వచ్చినాక కట్టొద్దా? అంత అర్జెంట్ ఏముంది ఇప్పుడు కట్టడానికి? అయ్యో పిచ్చి జాహ్నవి, వచ్చినాక కట్టేది ఉండే కదా జాహ్నవి. నేను ఏడిపోతున్నా, నేను ఏడి ఉంటే ఇంటికాడ ఉంటుండే కదా. ఏం లేదు అన్ని ఉట్టే కడుతున్నా అట్లా, మళ్ళీ రేపు పొద్దుగా మబ్బులనే నువ్వు ఉండమని కడుతున్నావా? వెరీ గుడ్ జాహ్నవి, నీ అంటే నీకు ఎంత ఇష్టమో. మళ్ళీ ఎప్పుడు వస్తావు నువ్వు అమ్మమ్మ ఇంటికి పోతున్నావా? మళ్ళీ ఎప్పుడు వస్తావు? 2 రోజులు అయినాక. ఓహో 2 రోజులు అయినాక వస్తావా? థ్యాంక్ యూ జాహ్నవి. సీడీటో తెచ్చిన అయ్యో ఫుడ్ పెట్టలేవు నువ్వు నాకు. పిచ్చి జాహ్నవి, అంత ఆగమాగముంది జాహ్నవి ఈరోజు ఎందుకేమో మరి, ఎందుకు అంత ఆగమాగము నువ్వు? థ్యాంక్ యూ జాహ్నవి. థ్యాంక్ యూ. నువ్వు తిను కొంచెం. నచ్చదు కొంచెం తిను. ఓకే ఇక అంజలి నువ్వు తీసుకో. హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్ అన్న. హ్యాపీ రక్షాబంధన్ జాహ్నవి, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు రాఖీ కట్టినందుకు. సరేనా అన్న, ఇప్పుడు పోతావా? నేను పోతా ఇప్పుడు, నాకు వేరే అర్జెంట్ పని ఉంది. సరేనా? అయ్యో మర్చిపోయినా, నీకు పైసలు ఇవ్వదు కదా. అయ్యో సారీ జాహ్నవి, మర్చిపోయినా. ఏమనుకోకు, 10 రూపీస్. థ్యాంక్ యూ. ఓకే హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. హ్యాపీ రక్షాబంధన్ అందరికీ. హ్యాపీ రక్షాబంధన్. సేమ్ టు యూ. అరే వరుణ్ గా రాగి అట్నా పైసలి. పోరా ఇక రాగి అట్నా పైసా పో. ఇక 20 రూపాయలు గాయత్రి మొక్కని కొట్టేద్దామైనా దాన్ని పిలుచుకోవా? ఇందాక మా జాలేండా తిట్టినావు కదా, ఇప్పుడు దాన్ని నీ పైసలు నీ ముఖంగా కొట్టేద్దా. నడు తీసుకో, ఇక నీ పైసలు నువ్వు తీసుకో. ఇంకొకసారి మా జాహ్నవి ఏమనొద్దు. అబ్బా జాహ్నవి ఏదే నువ్వు చెప్పినట్టు ఇచ్చిన పైసలు ఎక్కడివి నీకు పైసలు? వండి సంబంధమైన విషయాలే. గెట్ అవుట్. గెట్ అవుట్. పొద్దున ఇప్పుడు అవసరం అప్పుడు చెప్తా మీ సంగతి.
పోవే, మళ్ళీ ఎప్పుడైనా అప్పు అప్పు ఉంటే రాఖీ కట్టే తెలుస్తాను అప్పు. టెన్షన్ ఎందుకు, దండగా రాఖీల పన్న ఉండగా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మళ్ళీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, బాయ్. అందరికి రాఖీల పండుగ శుభాకాంక్షలు, గంట కొట్టు మాత్రం మర్చిపోకండి, బాయ్.